దర్శి నగర పంచాయతీ ఐదవ వార్డులో గురువారం దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఎమ్మెల్యే ఇంటింటికి పోయి సమస్యలను అడిగినప్పుడు పలువురు మహిళలు కాలనీలు మంజూరు చేయాలని కోరగా వెంటనే హౌసింగ్ ఏఈను పిలిపించి ఈ సమస్యను ఏఈ దృష్టికి తీసుకువెళ్లారు కొంతమంది ప్రజలు నీటి కుల మంచినీటి కొలాయి ఏర్పాటు రోడ్ల ఏర్పాటు చేయమని అడగడం జరిగింది దానికి స్పందించిన ఎమ్మెల్యే తప్పనిసరిగా రోడ్లు తాగునీటి కులాయిలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్లకు విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని విద్యుత్ అధికారులు విద్యుత్ బిల్లులు కట్టమని చెబుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే ఎమ్మెల్యే విద్యుత్ ఏఈ ప్రసాద్ పిలిపించి సమస్యను పరిష్కరించే దిశగా చేయాలని చెప్పారు విద్యుత్ ఏఈ ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వాళ్లకు రెండు వందల యూనిట్ల లోపు ఉంటే ఉచితంగా కరెంటు వాడుకోవచ్చునని రెండు వందల యూనిట్లు పైన ఉంటే తప్పనిసరిగా బిల్లు కట్టాలని ఆయన చెప్పారు ఎమ్మెల్యే వేణుగోపాల్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తిరుగుతున్న సందర్భంగా ఐదవ ఐదవవాడు కౌన్సిలర్ తుల్లూరు బాబు డ్రోన్ కెమెరాలతో వీడియోలు ఫోటోలు తీస్తూ ఆకర్షణీయంగా కనిపించారు ముందుగా సౌటపాలెం రోడ్డులోని బి అతిథి గృహం నుండి గడియారం స్తంభం సెంటర్ వరకు ఆరు లక్షల వ్యయంతో సైడ్ కాలువ ఏర్పాటుకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు తొలుత తుల్లూరి బాబురావు వేణుగోపాల్ కు షాలువా కప్పి పూలదండలు వేసి ఘనంగా స్వాగతం పలికారు వేణుగోపాల్ గడప గడపకు తిరుగుతున్న సమయంలో కొంతమంది ప్రజలు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వెన్నపూస వెంకటరెడ్డి మేడా మోహన్ రెడ్డి స్థానిక తిరుపతిరెడ్డి గంజి అంజారెడ్డి ఎదురు శ్రీనివాసరెడ్డి మిల్లర్ బుజ్జి ఎదురు కోటిరెడ్డి దుర్గారెడ్డి వెలుగోటి శ్రీనివాసరావు ఎర్రయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు